దివంగత వైఎస్ వివేకానందరెడ్డి గారి కూతురు డాక్టర్ సునీత, తన తండ్రి మరణంపైన వాస్తవాలు మరుగున పెట్టారు. సునీత గారు ప్లేటు ఫిరాయించారు. తన తండ్రి హత్య గురించి నిజానిజాలు దాచిపెట్టారు. తన తండ్రి హత్య గురించి తనకు తెలిసిన నిజాలు సిట్టు ముందుంచడానికి వెనకడుగు వేస్తూ ఉన్నారు. సునీత గారు అన్నీ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఆమె ఒక రకంగా ప్లేట్ ఫిరాయించారు. మొట్టమొదటి రోజున సిట్టు మీద నమ్మకం ఉన్నది, ఇన్వెస్టిగేషన్ జరగనివ్వండి అన్నా, రాజకీయం చేయొద్దు నా తండ్రి హత్యను అని అడిగిన డాక్టర్ సునీత ఈ రోజున నయాన భయాన తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి ట్రాప్లోకి వెళ్ళిపోయింది ఆవిడ. జగన్మోహన్ రెడ్డి ట్రాప్లోకి వెళ్ళిపోయింది, టీఆర్ఏపీ ట్రాప్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆవిడ మాట తీరు మారిపోయింది. తన తండ్రి హత్యకు ప్రాధాన్యత ఇవ్వకుండా తదుపరి వచ్చే పరిణామాలకి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నది ఆవిడ. అంటే ఒక రకంగా తన అన్న జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం, లబ్ధి చేకూర్చడం కోసం తపన పడుతూ ఉన్నది డాక్టర్ సునీత. తన తండ్రి హత్య గురించి వాస్తవాలు వెలికి తీయాలని కోరవలసిన మనిషి, తనకు తెలిసిన నిజాలు చెప్పవలసిన మనిషి, ఏం జరిగిందో వెలికి తీయండి గట్టిగా పట్టుకోవాల్సిన మనిషి ఈ రోజున అసలు విషయాన్ని పక్కన పెట్టి తన అన్న జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసం తపన పడుతున్నది, ఆరాట పడుతున్నది, ఆలోచిస్తున్నది. ఇది ప్లేట్ ఫిరాయించడం. ఒక పక్కన సిట్టు దర్యాప్తు చేయట్లేదు అంటారు, ఇట్లా హైకోర్టులోనేమో సిట్టు దర్యాప్తు నివేదిక ఇవ్వకూడదు. ఎందుకు నివేదిక ఇవ్వకూడదు అంటే నిజానిజాలు బయటకు వస్తాయి, అసలు ఇంటి దొంగలు బయటకు వస్తారు, మీ కుటుంబ వ్యవహారం అంతా బయటకు వస్తుంది. ఎలా మర్డర్ జరిగింది, ఎందుకు జరిగింది, కారకులు ఎవరు, మొత్తం బయటకు వస్తారు. కనుక సిట్టు నివేదిక ఇవ్వద్దు అని హైకోర్టులో అడుగుతారా, ఎంతటి దుర్మార్గం అండి. ఆ ఇంటి దొంగలు బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్కి ఇబ్బంది అవుతుంది, రేపు పోలింగ్ ఇబ్బంది అవుతుంది. అయ్యో జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఇదా, హత్యా రాజకీయాలు చేస్తాడా, హత్యలకి సపోర్ట్ చేస్తారా, ఈ రకంగా హత్యల్ని ప్రోత్సహిస్తారా అనేది తెలిసి ఓటర్లు ప్రభావితమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తుక్కు తుక్కుగా చిత్తు చిత్తుగా ఓడిస్తారనే భయంతో జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో సౌభాగ్యమ్మ గారు హైకోర్టులో వేసింది నిజం కాదా?